చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం దయచేసి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం, పేజీ నెంబర్ 601. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మళ్ళా చదువుతాం. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ స్తోత్రాలు. యేసు ప్రభు నామమున మరొక ప్రేమ మీ పిల్లలుగా మీ పాదాలు చెందుకు వస్తున్నాము. ఈ ప్రభు దినంలో మీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. ప్రభు మీ ఏర్పాట్లో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మమ్మల్ని శుద్ధపరచండి, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రభు నీ పిల్లలుగా మమ్మల్ని రక్షించుకున్నారు. ప్రభు మమ్మల్ని విమోచించారు, పాపం నుండి చాపం నుంచి విడిపించారు. కలువరి చిలువలో యేసు ప్రభుని బలిగా అర్పించుట ద్వారా మా కొరకై చేసిన గొప్పదైన రక్షణ కార్యమును బట్టి స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి రక్షణ పాత్ర చేత పట్టుకొని నిన్ను ఆరాధించవలసిన వారం ఉన్నాము. ప్రభువా, నిన్ను తప్ప వేరొక ఎవరిని మేము కనపరుస్తున్నటువంటి అనుభవంలో నీకు మాత్రమే తగినట్లు నిన్ను కనపరుస్తున్నట్లు సహాయం చేయండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనంలో మీరు నన్ను ఎవరితో సాటి చేయదురని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ప్రభువా, నీ గొప్పతనమును బట్టి నిన్ను వర్ణించడానికి, నిన్ను కొనియాడి కనపరచడానికి మాకు సహాయం చేయండి. మాకు దేవుడిగా నీ ఉన్నందుకు వందనాలు. మా జీవితంలో నీ కార్యములపై వందనాలు. ప్రభువా, నిన్ను మేము పూజించి కనపరచుటకై మమ్మల్ని సిద్ధపరచమని కోరుచు. మీ దాసునిగా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాలో మరి మీ యొక్క తలంపులు ఉంచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. కీర్తన 81:10 ప్రకారం నా నోటిని నింపము. ప్రభు మత్తయి వార్త 10:20 ప్రకారం నీ ఆత్మ సహాయం దయచేయము. ఎస్కేల్ 2:1 ప్రకారం నన్ను చక్కగా నిలవబెట్టుము. నిర్గమాకాండం 4:12 ప్రకారం ప్రభు మీ ప్రజలు నోరు తెరిచి నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. మీరే మహిమ ఆరోపించుకునమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే మీ సన్నిధికి రావాల్సిన ప్రజలు ఉన్నారో వారు, అనేకులు రావాల్సిన వారు ఉన్నారు, సకాలంలో తీసుకుంటారు. మంచి వాతావరణం కూడా మాకు అనుగ్రహించమని కోరుచు. 104 స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మీరు దేవుడు అడుగుతున్నాడు, మీరు నన్నెవనికి సాటి చేయుదురు, నీవు ఇతనితో సమానుడవని నన్నెవనికి సాటి చేయుదురు. కాబట్టి దేవునితో మనం ఎవరిని సమానంగా చూడలేము. దేవుని కంటే మించి మరి మనకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు కూడా లేరు. కనుక దేవుడు అన్నాడు, 10 ఆజ్ఞలు ఇచ్చిన దాంట్లోనే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. సరే, చాలా బలమైన ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. కనుక నేను అక్కడ ఇంకో మాట కూడా మనం చూస్తాం, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, నీవు ఏ రూపమునైనను చేసుకొని దానికి సాగిలపడకూడదు, నేను నీ దేవుడైన యెహోవా. ఆయన అంటున్నాడు, నేనే దేవుడను, నేనే నీ దేవుడను. అందుకని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనంలో మీరు అంటే నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. కనుక దేనితో ఎవరితో మనం దేవుణ్ణి పోల్చగలుగుతామంటే ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఆయనకు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ సమస్త సృష్టిలోనూ
ఆయనకు సాటి అయిన వాడే లేడు. కనుక అందరిలో ఉన్నతుడు, అందరికన్నా పైనన్నవాడు, అందరికంటే హెచ్చైన వాడు మనకు దేవుడు. కనుక యేసు ప్రభువు గురించి మన ఆయన గురించి వ్రాయబడింది, ఆయన అందరికంటే హెచ్చైన వాడు అని. అందరికీ పైనన్నవాడు, అందరికంటే హెచ్చైన వాడు. కనుక అలాంటి అనుభవంలో మనం దేవుని యొక్క మరి సమానత్వం, అంటే దేవునితో ఎవరు సమానంగా ఉండగలుగుతారంటే ఎవరు సమానులు కాలేరు. ఆయనతో మనం ఎవరిని పోల్చలేము, ఆయనతో మనం ఎవరిని కంపేర్ చేయలేము. ఇద్దరు ఇదిగోండి మా దేవుడు లాంటివాడు నువ్వని మనం ఎవరిని అనలేము. అన్నామంటే దాని అర్థం ఏంటి? అది విగ్రహారాధన అయిపోతాం. మా దేవుడు ఇదిగో ఈయన మా దేవుడు, మమ్మల్ని రక్షించిన మా దేవుడు, మా విమోచకుడైన దేవుడు, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మమ్మల్ని కనికరించి కృప చూపించిన దేవుడు అని మనము ఈయన చూపి ఈయన్ని తప్ప ఇంకెవరిని కూడా చూపించడానికి వీలు లేదు. అంత ఖచ్చితంగా ఉండాలని ఆయన కోరాడు. నేను తప్ప వేరొక దేవుడే నీకు ఉండకూడదు. యెషయా గ్రంథంలో దేవుడు పదే పదే నేనే మీ దేవుడను, నేనే మీ దేవుడను పదే పదే ఆయన ప్రజలకు జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి ఏర్పడేది. చూడండి యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం మొదలుకొని 49వ అధ్యాయం వరకు పదే పదే వ్రాయబడింది, నేనే మీ దేవుడను, నేనే మీ దేవుడను. అంటే ప్రజలైనటువంటి వాళ్లకు ఎందుకు పదే పదే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈయనతో వేరే వాళ్ళని సాటి చేసి వేరే వాళ్ళని చూపించి నువ్వు కూడా మా దేవుడివే అని. ఇక్కడ ఎలా ఉంటున్నారంటే ప్రజలు, మా దేవుడు మమ్మల్ని విమోచించిన దేవుడు అని ఈయన చెప్తూనే నువ్వు కూడా మా దేవుడివే అని, నువ్వు కూడా మా దేవుడివే అని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పడిపోయిన కారణం చేత దేవుడు అంటున్నాడు, నేను నన్ను మీ నన్ను ఎవరితో నీవు ఇతనితో సమానుడు అని, మీరు నన్ను ఎవరితో సాటి చేయుదురు అంటున్నాడు. ఎవరు అడుగుతున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నాడు. కనుక ఆయన పరిశుద్ధుడు, ఆయన వంటి పరిశుద్ధుడు ఎవరు లేనే లేరు. ఆయన లాంటి సత్యస్వరూపి అయిన దేవుడు ఎవరు లేనే లేరు. ఆయన లాంటి న్యాయవంతుడైన దేవుడు ఎవరు లేనే లేరు. అందుకని చూడండి దేవదత్తలు కూడా నిత్యము పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధన చేస్తారంట, నీవు పరిశుద్ధుడవు అనండి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు అడుగుతున్నాడు, మీరు నన్ను ఎవరితో సాటి చేస్తారు? నాలాంటి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారా, నాలాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అనని ఆయన తన ఉనికిని మనకు తెలియజెప్పి మనం ఆయన్ను మాత్రమే ఆరాధించేటువంటి అనుమలోకి మనం రావాలనేదే దేవుడు కోరుతున్నాడు. ఆయనను మాత్రమే, నీవు తప్ప మాకు వేరే ఒక దేవుడే లేడు. కనుక ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేయవలసి వచ్చిందంటే, ప్రజలు దేవునికి బదులు వాళ్ళు ఇంకా ఇతరమైన వాటిని కూడా పూజించడం మొదలుపెట్టినారు. అందుకే చూడండి 106 అధ్యాయము కీర్తనల గ్రంథం 106 అధ్యాయంలో చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. కీర్తన 106 అధ్యాయం 19-20 వచనాల్లో చాలా భయంకరమైన సంఘటన జరిగింది. అక్కడ కీర్తన 106:19-20 వచనాల్లో కీర్తన 106:19-20 హోరేవులో తమ దూడను చేసుకొనిరి, వారు దూడను చేసుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చు. ఇక్కడ భయంకరమైన సిచ్యువేషన్ జరుగుతోంది. ఏంటంట, దేవుని రూపాన్ని మార్చివేశారు. ప్రజలు ఏం చేసినారంట, దేవుని రూపాన్ని మార్చివేశారు. హోరేబులో వారు దూడను చేయించుకున్నారు, పోత పోచిన విగ్రహమునకు నమస్కారము చేశారు, తమ మహిమాస్పదమును గడ్డి మే ఎద్దు రూపమునకు మార్చివేశారంట. కనుక దేవుణ్ణి ఒక ఎద్దులాగా వాళ్ళు పోత పోసుకున్నారు. ఒక అక్కడ మనం చూసినాం, వారు ఒక దూడను చేసుకొని చేయించుకొనిరి అనుంది. దూడను చేయించుకొనిరి ఏమంటున్నారు, నీవే మా దేవుడవు అని ఆ దూడతో వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్తా ఉన్నారు. నోరు లేని, పలకలేని, వినలేని, చూడండి వాసన చూడలేని రుచి. అందుకని 115 కీర్తన చూడండి, అక్కడ మంచి మాటలు ఉంటాయి. 115 కీర్తన ఎట్లాంటివంట, 115 కీర్తన 3 నుండి మనం చూద్దాం. 115 కీర్తన 3, మా దేవుడు ఆకాశమందున్నాడు, తన కిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేస్తున్నాడు,
వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారయున్నారు. ఎలాంటి వాడంట? వాళ్ళు చేసుకున్న పోత విగ్రహాలు ఎలాంటివి? వాళ్ళు దేవుని యొక్క రూపాన్ని ఎద్దు రూపానికి మార్చేశారంట. అవి ఎలాంటివని రాయబడింది? వాటికి అవి బంగారు వెండివి. తర్వాత మనుషుల చేతి పనులు, వాటికి అవి పలకవు, అవి చూడవు, అవి వినవు, అవి వాసన చూడవు, అవి ముట్టుకొనవు, అవి నడువవు, అవి మాట్లాడవు. కనుక వట్టి విగ్రహములే, మనుషులు చేసినటువంటి కల్పితమైనటువంటి రూపాలే అవి. కనుక ఇక్కడ వారి విగ్రహములు మనుషుల చేతి పనులు. కనుక 106 కీర్తనలు ఏం చూస్తున్నాం? వాళ్ళు ఏం చేసినారట? దూడను చేయించుకున్నారు. తర్వాత పోత పోసిన విగ్రహము చేసినారు వాళ్ళు. మహిమాస్పదమును గడ్డి మీ ఎద్దు రూపమునకు, అంటే దేవుని రూపాన్ని మార్చివేశారు. దేవుని పరిశుద్ధతను వాళ్ళు ఏం చేసినారు? అపవిత్రపరిచినారు. అపవిత్రమైనటువంటి మరి ఆ అనుభవంలో ఆ స్థితిలోనికి వారు నెట్టబడుతూ వచ్చినారు. పరిశుద్ధుడైన దేవుణ్ణి వాళ్ళు సేవించవలసిన వారై ఉండి అపవిత్రమైన దాన్ని సేవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ వచ్చినారు. కనుక దేవుడు వాళ్లకు సహాయం చేసినాడనే సంగతిని మర్చిపోయి ఏం చేసినారంటే, ఒక దూడం చేసుకొని నీవే మా దేవుడు అన్నారు. ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన మా దేవుడు నీవే అని దానికి సాగిల పడినారంటే ప్రజలు. కనుక ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, దేవునికి మాత్రమే చెల్లించవలసిన ఆరాధన విగ్రహాలకు మరి వాళ్ళు మళ్ళించినారు. విగ్రహాన్ని ఆరాధించినటువంటి పరిస్థితులు వాళ్ళు పడినారు. ఇదేమైపోయిందంటే దేవునికి వారికి మధ్యన పెద్ద అగాధము ఏర్పడడానికి కారణమైంది. దేవుణ్ణి ఆరాధించవలసిన ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహాన్ని ఆరాధించడం వలన దేవునికి దేవుని ప్రజలకు మధ్యన ఏమైంది? ఇప్పుడు పెద్ద సమస్య ఏర్పడిపోయింది. అందుకనే చూడండి, 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంది. రక్షింప నేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా, ఏంటంట, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చేసినాయంట. ఆయన వినలేనటువంటి వాడు కాదు, చూడలేనటువంటి వాడు కాదు, అనలేనటువంటి వాడు కాదు. కానీ కారణం ఏంటంటే ఆయనకు మనకు మధ్యన ఒక అగాధం ఏర్పడిపోయిందని చెప్పాను కదా. చూడండి 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. కనుక దేవునికి మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేసాయి. దేవునికి ప్రజలకు మధ్యన గ్యాప్ ఏర్పడిపోయింది అంతే. దేవుణ్ణి ఆరాధించవలసిన ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా ఎప్పుడైతే విగ్రహారాధనకు వాళ్ళు మళ్ళినారో, విగ్రహారాధన వైపు వాళ్ళు తిరిగినారో, దేవునికి వాళ్లకు మధ్యన పెద్ద అడ్డగోడ ఏర్పడిపోయింది, పెద్ద వివాదం ఏర్పడింది. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. యెషయా 1వ అధ్యాయం 18వ వచనం, యెహోవా ఈ మాట చెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము, మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె. ఏమంటున్నాడు? ఏమన్నాడు దేవుడు? ఏం ఆహ్వానం ఇచ్చాడు? మన వివాదాన్ని పరిష్కారం చేసుకోవాలి, నీకు నాకు మధ్యన ఉన్న గ్యాప్ను పరిష్కారం చేసుకోవాలి. పరిశుద్ధ దేవుడనైనా నన్ను విడిచిపెట్టి విగ్రహారాధనకు మళ్ళినా, విగ్రహారాధన వైపు తొలగిపోయినా, నీకు నాకు ఉన్న మధ్యన ఉన్న వివాదాన్ని మనం పరిష్కారం చేసుకుందాం రా అని ఆహ్వానం పలికినాడు దేవుడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు పడిపోయినారంటే, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఏం చేసినారు? మర్చిపోయారు. ఆయన పరిశుద్ధతను వాళ్ళు ఏం చేసినారు? మరి అపవిత్రమైనటువంటి పరిస్థితులకి మార్చేసినారు. కనుక అటువంటి పరిస్థితి
దేవునికి ప్రజలకు మధ్యన వివాదం ఏర్పడడానికి కారణమైంది. కనుక వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు, వాళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు, వాళ్ళు దేవుని మీద సణుగుతూ వచ్చారు, వాళ్ళు దేవునికి దేవుని ఎదుట బొంగుతూ వచ్చారు, అబద్ధాలాడుతూ వచ్చారు, ఏదో అంటే ఏదో నమ్మకార్థంగా అన్నట్టు ముఖస్తుతి చేస్తూ వచ్చారు. హృదయమార ఆయన గణపరచలేదు. ఆయన కార్యములను ఎరిగి ఉండి కూడా, ఆయన పరిశుద్ధతను తెలుసుకుని కూడా పరిశుద్ధమైనటువంటి వాళ్ళుగా వాళ్ళు ఆయన ఆరాధించలేదు. అపవిత్రమైన వారుగా వారి జీవితాలను నష్టపరుచుకొని అపవిత్రమైన విగ్రహారాధనకు వాళ్ళు తిరిగిన వారుగా ఉండటమే ఆయనకు ఆయన ప్రజలకు మధ్యన పెద్ద వివాదము ఏర్పడింది. చూడండి, దేవుడు మనకు ఆయనకు మధ్యన వివాదాన్ని ఉండటం ఆయన ఇష్టపడట్లే. మనకు ఆయనకు మధ్యన వివాదం వచ్చిన మాట వాస్తవమే. మన తిరుగుబాటు బట్టి, మన అతిక్రమాన్ని బట్టి, మనం చేసినటువంటి పొరపాటును బట్టి ఆయనకు మనకు మధ్యన వివాదం వచ్చిన మాట వాస్తవమే. ఇప్పుడు వివాదం పరిష్కారం చేయబడాలి అంటే ఆయనే ఆహ్వానం ఇస్తున్నాడు, ఒక ఆఫర్ ఇచ్చినాడు, రండి మన వివాదాన్ని పరిష్కరించుకుందాం. కనుక దేవుని యొక్క మహిమను వాళ్ళు ఏం చేసినారంట, దుర్వినియోగం చేసినారు. ఏమంటే దేవుని మహిమ ఎద్దు రూపం ఎద్దుకు వస్తుందా? దేవుని మహిమ ఏదైనా మొద్దుకు వస్తుందా? దేవుని మహిమ ఏదైనా చెట్టుకు వస్తుందా? దేవుని మహిమ ఏదైనా ఒక విగ్రహానికి వస్తుందా అని నేను చదివిన 115 కీర్తనలో రాదు, లేదు, వాటికి అది లేదు. ఏంటంట, వాసన లేదు, వాటికి సూపు లేదు, వాటికి నోరు లేదు, బుర్ర లేదు వాటికి. అవి ఏం చేస్తాయి? అందువలన ఈ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఆ విధంగా తులకన చేసిన దాన్ని బట్టి దేవుడు చాలా మరి ఏమంటున్నాడు, వివాదం ఏర్పడిపోయింది మీకు మాకు మధ్యన. ఈ రోజున విశ్వాసులైన వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే మన మొర ఆయన వినలేకుండా పరిస్థితి ఏర్పడిపోయింది. ఏంటి కారణం? విగ్రహారాధన. ఏంటి కారణం? తన్ను అంటే ఆయనను ఇతరమైన వ్యక్తులతో, ఇతరమైనటువంటి వాటితో సమానంగా చేయడమే కారణం. దేవుని కంటే లేకపోతే దేవుని లాగా ఇంకొక విషయాన్ని మనం భావించుకోవడమే కారణం. చూసారా, అది వివాదం అయిపోయింది. ఇప్పుడు వివాదము పరిష్కారం చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పండి? రకరకాల రాజీ ప్రయత్నాలను ప్రారంభించినాడు. రకరకాల రాజీ ప్రయత్నాలను ఆయన ఏం చేసినాడు? ప్రజలకు పంపినాడు. రాజీ కుదుర్చుకుందాం రండి అంటున్నాడు. ప్రవక్తలను పంపించినాడు, సేవకులను పంపించినాడు, తన ఆత్మను పంపించినాడు, పరిశుద్ధాత్మను పంపించినాడు. అయినా కూడా ప్రజలు రాజీకి రానటువంటి పరిస్థితి. అందుకనే చూడండి, యెషయా ప్రవక్త తర్వాత ఇక మిగిలిన వాళ్ళందరూ చిన్న ప్రవక్తలే, చిన్న చిన్న ప్రవక్తలు. మలాకి ప్రవక్త వరకు వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు ఏం చేసినారంట, దేవుని వైపు తిరగనటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక టైం వచ్చింది, ఒక కాలం వచ్చింది. ఆ కాలం రాగానే, కాలము సంపూర్ణమైనప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు, టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, యేసు ప్రభువుని పంపినాడు. చూడండి, గలతీ నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో మనం చూస్తాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 170 పేజీ కొత్త నిబంధనలో గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలం అంట పరిపూర్ణమైపోయిందంట. అంటే ఏమంట, ఇచ్చిన టైము, ఆయన ఇచ్చినటువంటి వివాదం పరిష్కారం చేసుకుందాం రండి అని ప్రతిపాదించిన రాజీ కొరకు ఆయన పంపించినటువంటి ఆ యొక్క ఆ రాజీ ప్రయత్నాలను ప్రజలెవ్వరూ పట్టించుకున్న టైంలో ఏమైపోయింది, ఇప్పుడు కాలము అయిపోయింది, టైం అయిపోయిన కారణం చేత దేవుడు ఏం చేస్తున్నాడు, తన కుమారుణ్ణి పంపించినాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తాం, అతని ఆ యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును అని వ్రాయబడింది. మరి 10వ వచనమో 9వ వచనమో చూడండి, యెషయా 53:10-9 అక్కడ రాయబడింది, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును, ఇదిగో నా కుమారుని పంపిస్తే వీళ్ళు నా వైపు తిరుగుతారు అని రాజీ కొరకు ప్రజలకు దేవునికి మధ్యన ఉన్న వివాదాన్ని పరిష్కరించడం కొరకు ఏం చేసినాడు దేవుడు, యేసు ప్రభువుని పంపించినాడు.
కాలం అయిపోయింది, టైం అయిపోయింది, ఇక టైం అయిపోయింది కనుక ఇప్పుడు నా కుమారుడు పంపిస్తాను, ఇతడైతే నా ఉద్దేశాలన్నీ చక్కగా నెరవేరుస్తాడు. యెషయా 53 అధ్యాయంలో ప్రవచనం యేసు ప్రభువుని పంపించడం ద్వారా దేవుడు నెరవేర్చబడడానికి కారణమైనాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు యేసు ప్రభువుని పంపించినాడు. ఎందుకు పంపించినాడు చెప్పండి? ఎందుకు పంపించినాడు? రాజీ కొరకు పంపించినాడు. ఎందుకు పంపించినాడు దేవుడు? రాజీ, నీకు నాకు మధ్యన ఉన్న వివాదం తొలగిపోవాలా, నీకు నాకు మధ్యన ఉన్న వివాదం తీసివేయబడి మన ఇద్దరం రాజీ చేసుకుందాం రా అంటున్నాడు. ఇద్దరం రాజీ పడదాం రా అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప ఆఫరు దేవుడు మనకు, ఎంత చక్కటి అవకాశం ఇచ్చినాడు చూసారా. దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాలను మనం ఏం చేస్తాం, సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, మొదటి తిమోతి 2:5 రాయబడింది. చూడండి మొదటి తిమోతి 2:5 రాయబడింది. మొదటి తిమోతి 2:5 చూడండి దయచేసి. దేవుడొక్కడే, ఏమని రాయబడింది? దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి మనకు మధ్యవర్తిగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. పరలోకం, ఎక్కడో ఉన్న పరలోకంలో నుండి ఈ భూమి మీద ఉన్న మన మధ్యకు దేవుడు ఏం చేసినాడు? మధ్యవర్తిని పంపించినాడు. మధ్యవర్తి మన సమస్యను పరిష్కారం చేయగలడని దేవుడు ఉంచి మధ్యవర్తిని పంపించి ఉభయులకు ఏం చేసినాడు? రాజీ చేసినాడు. కనుక యేసు ప్రభువుని మన కొరకై మధ్యవర్తిగా పంపించిన దేవుడు యేసు ప్రభు ద్వారా ఆ కార్యాన్ని సంపూర్ణము చేసినాడు. ఏంటంట, ఆయనకు మనకు మధ్యన ఉన్న గ్యాప్ని తొలగిపోయేటట్లు చేసినాడు. కానీ ఎందు ఇంత పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, ఆయన రూపాన్ని, మహిమాస్పదమైన ఆయన రూపాన్ని ఎద్దు రూపంగా వాళ్ళు మార్చడమే ఇంత జరగడానికి కారణమైంది. ఆయన యొక్క గొప్పతనాన్ని వాళ్ళు కింసపరచడం ద్వారానే ఇంత వివాదం ఏర్పడింది, ఎంత గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు ఈ గ్యాప్ పరిష్కారం చేయబడడానికి యేసు ప్రభు అవసరమైనాడు, రక్షకుడు అవసరమైనాడు. రక్షకుడుగా యేసు ప్రభుని యొక్క పంపించిన దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? యేసు ప్రభు దేవుడు పంపించినటువంటి యేసు ప్రభు ఈ లోకంలో దేవునికి మనకు మధ్యన ఉన్న గ్యాప్ని ఏం చేసినాడు? తొలగించేశాడు. ఒక అడ్డుతెర ఉందంట, అడ్డుతెర, ఆ అడ్డుతెరను నిలువుగా చీలిపోయేటట్టు రెండుగా విభాగించి ఆ అడ్డుతెర లోపలికి మనం ప్రవేశించేటట్లు చేసిన చేసినాడు యేసు ప్రభు. మామూలు విషయం కాదండి ఇది. ఒక వివాదంలో లోకపరంగా చూడండి, ఒక వివాదం పరిష్కారం అవ్వాలంటే అంత ఈజీగా ఈజీయా? లోకపరమైనటువంటి విషయాల్లో వివాదం పరిష్కారం, అందుకే చూడండి కోర్టుల్లో కేసులు 30-40 ఏళ్ళైనా ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. ఈ మధ్య మనవాళ్ళది కూడా కొంతమందికి ఈ సమస్య ఎదురైంది. చాలా కాలం పాటు కేసు నడుస్తూనే ఉంది. ఏంటబ్బా దీని పరిష్కారం అని ఆలోచించారు, కానీ మరి చాలా ఎక్కువ టైము గడిచిపోయింది. కాబట్టి ఇలాంటి పరిస్థితి, లోకములో ఉన్న ఏ వివాదమైనా పరిష్కారం చేయడానికి ఏ మనుషుడి వల్ల కాదు, కానీ ఏదో మధ్య మార్గంగా ఏదో రాజీకి వచ్చేస్తున్నారు ఈ మధ్యలో చాలామంది, పరిష్కారం అవట్లా. కానీ దేవునికి ఆయన ప్రజలకు మధ్యనున్న ఈ సమస్యను, ఈ వివాదాన్ని యేసు ప్రభు చాలా ఈజీగా పరిష్కారం చేశాడు. ఈజీగా ఆయన పరిష్కారం చేయడం వెనక ఏంటంటే, ఆయన ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడుగా ఆయన తన కార్యాన్ని జరిగించిన వాడుకున్నాడు. చూడండి అందుకనే పిలిపి పత్రిక 2:6 మనం చూస్తాం. పిలిపి పత్రిక 2:6 చూద్దాం. పిలిపి 2:6 పిలిపి 2:6 చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువు మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. యేసు ప్రభు ఏం చేసినాడంట? సిలువ కార్యం చేసినాడు మన కొరకు. పరలోకాన్ని విడిచిపెట్టాడు, దేవునితో ఉండుట సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని ఆయన వదులుకున్నాడు. మన కొరకై రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు, తను తాను కలువరి సిలువకు అప్పగించుకుంటూ వచ్చాడు.
దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ని ఆ వివాదాన్ని చిలువ ద్వారా ఆయన పరిష్కారం చేసినాడు. చిలువ చేత సంధి చేసినాడని వ్రాయబడింది ఎఫెసు పత్రికలో. ఆయన చిలువ చేత మనకు విరోధంగా ఉన్న వ్రాతపత్రాన్ని ఏం చేసినాడంటే కొట్టివేసినాడు కొలసీ పత్రికలో వ్రాయబడింది. మనకు దేవునికి మధ్యన ఉన్న గ్యాపు ఒక కంప్లైంట్ లాగుందంట. చూసారా కొలసీ పత్రిక చూడండి, దయచేసి పక్కనే ఉంటుంది. కొలసీ పత్రిక 2:13-15 కలిసి ఉన్నాయి. కొలసీ 2:13-15 మూడో వరుస నుంచి చూద్దాం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలనను మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రమును మేకులతో చిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. చూసారా మనకు ఆయనకు విరోధంగా ఉన్న పత్రం ఎక్కడ కొట్టినాడు యేసు ప్రభు? సిలువకు కొట్టాడు. సిలువకు మేకులు కొట్టాడు. దాని మీద ఉన్న విరోధంగా రాయబడిన రాతలన్నీ తీసి తుడిచి ఎరైజ్ చేసినాడంట, తుడిచివేసినాడంట. నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పొరపాట్ల వలన దేవునికి నీకు మధ్య ఏర్పడినటువంటి గ్యాపు ఆరోపించబడిన ఆరోపణలు అన్నీ చేసినాడు యేసు ప్రభు, ఎరైజ్ చేసేసినాడు, తుడిచివేసినాడు. ఆయన తన చిలువ రక్తం చేత దాన్ని క్లీన్ చేసేసినాడు అంతే. అందుకే యెషయా గ్రంథం 1:18 మీ పాపములు ఎర్రవైనా తెల్లగా అయిపోతాయని. మనకు ఆ పేపర్ మీద వ్రాయబడిందంట, ఇదిగో దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాన్ని ఆరాధించినావు, ఇదిగో దేవునికి విరోధంగా ప్రవర్తించడం చేత ఆజ్ఞలను మీరు పాపం చేసినావు అని వ్రాయబడిన ఈ మాటలన్నీ నేను చేసిన యేసు ప్రభు తుడిచివేసినాడంట, తెల్లగా చేసినాడు. క్లీన్ సీట్, మనకు క్లీన్ సీట్ ఇచ్చినాడు యేసు ప్రభు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం విడిచిపెట్టి మనం ఏం చేస్తాం? అయ్యా నువ్వు కాదు నా దేవుడు, నువ్వు అక్కడుండు, నువ్వు అక్కడుండు అని ఏం చేస్తాం? వేరే రూపాలకు, వేరే మనుషులకు ప్రయారిటీ ఇస్తాం. దేవుని రూపాన్ని మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేసి ఆయన స్వరూప దర్శనము, దేవుని స్వరూప దర్శనం ఎలాంటిదంటే గంభీరమైందండి. యెహెజ్కేలు చూసినాడు బా, మరి తర్వాత పద్మాసులో యోహాను చూసినాడు. దేవుని స్వరూప దర్శనం పైనుండి కింద వరకు చూసినటువంటి వాళ్ళలో కొందరున్నారు. యెహెజ్కేలు చూసినాడు, పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను చూసినాడు. ఆయన స్వరూప దర్శనాన్ని మనం చూడగలగాల. ఆయన స్వరూప దర్శనం ప్రకటన 1:10 రాయబడిందండి. ఆ ప్రకటన 1:10 రాయబడిన ఆయన రూపాన్ని పోల్చుకోండి, ఆయన రూపం చూడండి, అక్కడ చదువుకోండి తర్వాత. అలాగ ఎవరితో కంపేర్ చేసినా ఆ రూపం ఎవరికి రానే రాదు. అంత మహోన్నతుడైన దేవుణ్ణి మనం ఏం చేసినామంట? నిర్లక్ష్యం చేసినాం. అందుకే ఆయనకు మనకు మధ్యన గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ తీసివేయబడడానికి యేసు ప్రభు మధ్యవర్తిగా ఒకళ్ళు తప్పించుకున్నాడు. యేసు ప్రభు మన తరఫున ఒకళ్ళు తప్పించుకున్నాడు. నేనున్నాను, నేనున్నాను, నేను వాళ్ళ పక్షాన నేను ఏం చేస్తాను? ప్రాయశ్చిత్తం చేస్తాను, నీకు వాళ్ళకి మధ్యన ఉన్న గ్యాప్ని లేకుండా తీసివేస్తాను, తొలగిస్తాను అని ఒకళ్ళతో పుచ్చుకొని వచ్చి మన మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా ఆయన మీద వేసుకొని చిలువలో బలి అయిపోయి మనల్ని విమోచించిన మన ప్రభు. ఆ రీతిగా మనం ఆయన ఏర్పాటులో ఆయన ఎదుట సాగిలపడే వారంగా మనం చేపట్టాం. చూడండి ఫిలిప్పి 2:9-11 ఈ విధంగా ఈ విధమైన కార్యం చేయబడట ద్వారా ఏం జరిగిందంటే మనం అక్కడ చూస్తాం. అందుచేతను పరలోకము ఉందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతివాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఇప్పుడు ఏమైందంట? యేసు ప్రభు చేసిన చిలువ కార్యం వల్ల ఏమైంది? దేవుని ఎదుట మోకరించి ఆయన ఆరాధించే స్థితిలోనికి మనము తీసుకుంటాం. కనుక ఇది ఎంత గొప్ప ధన్యత చూడండి. నాకైతే మాత్రం భలే కనిపించింది రాత్రి ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు. ఇంత గొప్ప దేవుడు నా దేవుడై ఉన్నాడు అనిపించింది. ఇంత విరోధంగా వెళుతున్న నన్ను ఆయన వెనక వచ్చి వెంటబడి
నన్ను విరోధంగా వెళ్ళిపోకుండా మళ్ళా ఆయన సమకూర్చుకుంటున్న గొప్ప దేవుడు అనిపించింది. ఇంత గొప్ప దేవుడు నేను కలిగి ఉంటే ఎంత ధన్యుడినా అనిపించింది నాకు. అటువంటి ధన్యకరమైన జీవితం ఇవ్వబడిన మనము ఆయనతో ఎవరిని సమానం చేస్తామండి? దేవుడితో ఎవరిని పోలుస్తాం? ఆయనకు ఆయనే సాటి. ఆకాశము పైన భూమి క్రింద, క్షమించండి, భూమి క్రింద ఆకాశం పైన ఆయన లాంటి ఆయనలాగా ఎవరిని మనం చాటి చేయలేము. ఆయనలాగా ఆయనతో, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషమైన దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన సర్వాధికారం గల దేవుడు, ఆయన సర్వ సృష్టికి కర్త అయిన దేవుడు, ఆకాశమును భూమిని అందరి సమస్త కృత్యములు నిర్మాణం చేసిన దేవుడు. ఈ లోకం ఇవాళ ఈ ఉనికిలో ఉందంటే కారణమైన దేవుడు. అందుకనే ఆయనకు ఆది సంభూతుడు అని పేరు పెట్టినారు. ప్రారంభంలో ఉన్నాడు, చివరి వరకు ఉండే దేవుడు. ఇక మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. అట్లాంటి పరిస్థితి, అలాంటి దేవుణ్ణి మనం ఎవరితో సమానం చేస్తాం? ఎవరికి ఆయనను పోలుస్తాం? కనుక ఆయనను ఎవరికి మనము పోల్చలేము. ఎవరితో పోల్చడానికి ఆయన ఇష్టపడట్లా. అందుకే నేనే దేవుడను, నేను మీ దేవుడనని ఆయన పదే పదే జ్ఞాపకం చేసే విషయం అది. ఇది మర్చిపోతున్నారు ఈ దినాల్లో మన వాళ్ళు చాలామంది. చూడండి, దేవుని అంటే నిర్లక్ష్యం అయిపోతుంది, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం అయిపోతుంది, దేవుని ఏర్పాట్లో జీవించడానికి చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇదే దేవుని యొక్క, దేవునితో వేరే వాటిని పోల్చుకోవడం లేదా దేవుడు కన్నా ఎక్కువగా ఇతరమైన వాటిని చూడటమే ఆ సమస్యకు కారణం. కనుక అలా ఉంటామో మనం చెప్పండి. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం, ఇంత గొప్ప సహాయం ఆయన దగ్గర నుంచి పొందిన అనుభవంలో ఉన్నాం. ఎంతగా మనం ఆయనకు మన జీవితాన్ని సమర్పించాలి, ఎంతగా ఆయనను మనము హెచ్చించాలి, ఎంత ఆయనకు పూజ చేస్తే ఆయన రుణం మనం తీర్చగలుగుతాం. మనకు విరోధంగా ఉన్న మలినమంతా తొలగించేసి క్లీన్ షీట్ ఇచ్చినాడండి, ఇంకెంతకంటే ఏం కావాలండి? అందుకే పాటలు కూడా భక్తులు రాసిన, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, యేసు పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు. ఆయనతో ఎవరు సమానం చేయకూడదు, చేయలేము, చేయకూడదు. కనుక నీవే నా దేవుడవు నాయన, నీ రూపాన్ని నేను పూజిస్తాను, నీ ఎదుటే సాగిలి పెడతాను, ఇక దేన్ని నీతో పోల్చుకొని కంపేర్ చేయను నాయన అని ఆయన ఎదుట సాగిలపడి ఆయన ఆరాధించడమే ప్రభు కోరుతున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, ప్రభువుని మనం ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.